दर्शन माते मान अर्पणे माते मान कामना पूर्ति जय देव अम्बो दर्पित अम्बर भजोर वंदना सरा सुंदर वक्र दुरतीना दास नामा दावत पाए करना संकल्पी बाबा माही लक्षावे सरोवर वंदना जय देव मंगल मूर्ति मंगल मूर्ति दर्शन माते मान अर्पणे माते मान कामना पूर्ति जय देव तू या विश्वासा पालन प्रिय तू मंगलदाता भक्त जीता मना पुरिता महाद्वारया नगरी सा तू महाद्वारया नगरी सा तू दैवत अमुचा विनायका तू दैवत अमुचा विनायका तू हे गजानन हे गजानन हे गजानन आदिश्वर तू परमेश्वर तू ईश्वर हे गजानन हे गजानन हे गजानन हे गजानन हे गजानन विनायक हे गजानन विनायक हे गजानन विनायक हे गजानन हे सुख करता करता बाप्पा विनायका हे गजवंदन पार्वती नंदन बाप्पा विनायका सर्वजनार्थे प्रिय दैवत बाप्पा विनायका महाद्वारया नगरी सा तो राजा विनायका राजा विनायका तू राजा विनायका राजा विनायका तू राजा विनायका हे गजानन हे गजानन हे गजानन हे गजानन तू आधीश्वर तू परमेश्वर तू ईश्वर हे गजानन 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 हे गजानन
మన స్థానిక ఇందూరు పట్టణంలోని నడిబొట్టిన తెలిసినటువంటి ఈ శుభం కలిసి పుట్టిన దేవాలయంలో గణపతి స్వామి వారు స్వామి వారు భక్తులందరి కోరికలు పిలుస్తూ మనకు నిత్యము పూజలు అందుకుంటూ ప్రతి మంగళవారము అభిషేకము పక్కని సంకష్టి రోజులో అభిషేకము ఉదయం అభిషేకం సాయంత్రం పూజ ప్రసాద వితరణ అదే రోజు అదేవిధంగా సంకష్టి రోజు పొద్దున అభిషేక పూజ సాయంత్రం అన్నదానం కూడా గత కొంత కాలం నుండి జరుగుతున్నది. భక్తులందరూ వారి వారి ఇచ్చానుసారంగా వాళ్ళు స్వతహాగా ముందరికి వచ్చి ఈ భక్తులు స్వామివారి భజన కానీ పూజ కానీ దేవాలయ అభివృద్ధి కానీ తోడుపడుతున్నారు పాటుపడుతున్నారు. అదేవిధంగా భక్తులందరి కోరికలను తొందరగా వారి కోరికలు తీర్చడం వల్ల భక్తులు అధిక సంఖ్యలో రావడం వారి ద్వారా తర్వాత వారి బంధువులకు కానీ మిత్రులకు కానీ చెప్పడం ఆ విధంగా ఇక్కడ జనసంఖ్య భక్తుల సంఖ్య దినదిన అభివృద్ధి చెందుతున్నది. అదేవిధంగా దేవాలయం కూడా దినదిన అభివృద్ధి చెందుతున్నది. భక్తులందరూ వారి వారి మనసులో ఉన్న విధంగా వారికి వారి మనసులో ఉన్న కోరిక తీరడం వల్ల కొందరు వెండి రూపాయిన కొందరు సుర రూపైన కొందరు వస్తు రూపైన కొందరు ఇక్కడ కావాల్సిన సామాగ్రి రూపైన సేవ చేసుకుంటున్నారు. ఆ విధంగా ఇక్కడ ప్రతినిత్యము స్వామివారిని కొలుస్తూ ఇక్కడ ఈ దేవాలయము తాళం వేయడం అంటూ జరిగిన విధంగా భక్తులు మధ్యాహ్నం 11, 12, 1 గంటలకు కూడా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. మంగళవారంగా విశేష పూజ జరుగుతున్నది. అందరూ భక్తులందరికీ నేను ఈ కేసీ ఛానల్ ద్వారా తెలియజేయడం ఏమనగా మీకు మనకు ఈ గణపతి నిజామాబాద్ ఇందూరు పట్టణంలో మనకు మన అదృష్టం కొద్దీ మనకి ఇక్కడ తెలిసే స్వామివారు ఎక్కడెక్కడి నుంచో ఈ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు. వారికి అవకాశం లేక వారికి ఇంకోసారి వస్తున్నారు. మనకు అవకాశం ఉంది, మీరు నిత్యం రండి, స్వామివారిని వచ్చి దర్శనం చేసుకోండి. నిత్యంగా ఇక్కడ చాలా భక్తులు 21 రోజులు ప్రతిరోజు 21 రోజులు రావడము, 5 మంగళవారాలు రావడము, 11 మంగళవారాలు రావడము, వారు వచ్చి స్వామిని దర్శనం చేసుకోవడం వల్ల చేసుకోవడం పోవడం వల్ల వాళ్ళకు తొందరగా వాళ్ళు అవుతున్నాయి. 11 వారాలు వస్తాం అనుకున్న వాళ్ళకి 5 వారాలకి అయిపోతున్నాయి, 5 మంగళవారాలు వస్తాం అనుకున్న వాళ్ళకు 3 మంగళవారాలకి అయిపోతున్నాయి. ఆ విధంగా స్వామివారి దగ్గరికి వస్తున్నారు భక్తులు. వాళ్ళు వచ్చి వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటారు. మన చేతిలో లేదు, ఈ మన ఈ పని కాదు అనుకునే వాళ్ళు వచ్చి స్వామివారి గురించి ప్రార్థన చేసిపోయిన వాళ్ళకు తొందరగా శీఘ్ర ఫలితం వస్తుంది. అందుకే ఇక్కడ ఈ మౌత్ పబ్లిసిటీతో దిన దిన అభివృద్ధి దేవాలయం. మీరు కూడా మీ బంధుమిత్రులందరినీ చెప్పండి, తీసుకొని రండి, స్వామివారి దర్శనం చేయించండి. ఆ విధంగా స్వామివారి కృపకు పాత్రలు కావాలని చెప్పేసి భక్తులందరికీ నేను కోరుకుంటున్నాను. మీరు అందరూ రండి, స్వామి కృప మన అందరిపై ఉండాలా. ఇదేవిధంగా ఈ స్వామివారిని చిత్తూరు పట్టణంలో నడిబొట్టున నిలిచి మన అందరినీ అధికరిస్తున్నారు. కనుక ఇటువంటి అవకాశాన్ని మన నిజామాబాద్లో ఉన్నందుకు, మనం ఇందూరు పట్టణంలో ఉన్నందుకు మనం వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని మనం స్వామివారి కృపకు పాత్రలు కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. కొందరికి ఏమో ఇక్కడ లేము, కొందరు ఇక్కడికి వచ్చి రెగ్యులర్గా వచ్చేవాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోవడము, వేరే ఉద్యోగాల వేరే విద్య వేరే ఊర్లకు వేరే జిల్లాలకు వెళ్ళడం వల్ల వారికి దర్శన భాగ్యం లేదు అని చెప్పేసి వీడియో కాల్లో వారు దర్శనం చేసుకుంటున్నారు. నాకు ఆ దర్శన భాగ్యం ఉన్నది. రండి, అందరూ స్వామివారి కృపకు పాత్రలు కావాలనుకుంటున్నారు. జయగణేష్ శుభం కలిసి వెళ్ళాలి.